నేను దాక్కోవాలా? ఎందుకే? అది మా టీచర్ వస్తున్నారు తాతయ్య. మీ టీచర్ వస్తే నేను ఎందుకు దాక్కోవాలి? ఎందుకంటే నువ్వు నిన్న హాస్పిటల్లో ఉన్నావని చెప్పి స్కూల్ మానేశాను కదా, అందుకు. అమ్మ బడావా, ఇంత పని చేసావా? సే, నీకు మీ అమ్మ బుద్ధులన్నీ వచ్చేసేవే పదా, ఏం చేస్తా, తప్పుతుందా? అమ్మయ్యా పదా, దాక్కోవాలి మరి, ఏం చేస్తా, నీ గురించి అయినా నేను దాక్కుంటానా? జీవని, జీవని వస్తే, జీవని ఎక్కడున్నావే? ఎందుకలా గావు కేకలు వేస్తున్నారు? గావు కేకలు అంటే బాత్రూమ్ లో పేస్ట్ లేదు. పేస్ట్ లేదా? పైన ఉంటా చూడండి. ఏంటుంది దాని పిసికి పిసికి నా జబ్బలు పులిసిపోయి అనుకో. అయితే అర్థమైందండి. ఏంటి అర్థమైంది? ఇదంతా మీ బాబాయ్ పనే. పేస్ట్ కి మా బాబాయ్ సంబంధం ఏంటి? ఉంది. మీ బాబాయ్ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పసాలు తోమి 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 పేస్ట్ అంతా అవగొట్టేసినట్టున్నారు. మా బాబాయ్ కట్టుడు పల్లె, ఆ పళ్ళ మీద కూడా ఏడుస్తున్నావు నువ్వు? ఆ పళ్ళే తెల్లగా రావాలని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తోమితే ఆ పేస్ట్ అయిపోయి ఉంటుంది. ఇంకోసారి మా బాబాయ్ నాన్న ఉంటే మాత్రం పగిలిపోతుంది. మరి ఏమనుకుంటున్నారు? అసలు బాత్రూమ్ సబ్బు కూడా లేదు. సబ్బాడే ఉంటారు కదా, పావల బిల్లు అంతుంది ఆ సబ్బు. అయితే ఇది కూడా మీ బాబాయ్ పనే. అంటే బాబాయ్, మా బాబాయ్ సబ్బు తినేసాడా? తినేసాడా? ఏం చేస్తాడు? పొద్దున్నేసిన దగ్గర నుంచి డాడీ, నాకు ఆ డౌట్ ఏంటంటే కాకరిస్తే చుట్టాలు వస్తారా? అవునమ్మా, కాకరిస్తే చుట్టాలు వస్తారంటారు. మరి వచ్చిన చుట్టాలు వెళ్ళిపోవాలంటే ఎవరారాలి డాడీ? మీ అమ్మ రవాలే, మీ అమ్మ అయితే వెళ్ళిపోతారు చుట్టాలందరూ. అంటే నేను ఊరు రాసేసినారనా? మరి కాదా, మూడు నెలల నుంచి అరుస్తున్నాను. మీ బాబాయ్ కదలేడా? లేదే. ఎందుకు కదులుతాడే ఆయన? ఇక్కడ ఏదో చేసుకుని ధ్యానం చేసుకుందాని వచ్చాడు. కంటిన్యూ చేసుకోండి, నేను వెళ్ళిపోతాను. పిల్ల కూడా అంటున్నది బుద్ధి లేదు. మా బాబాయ్ ఇక్కడ ఏదో ధ్యానం చేసుకుందామని బీపీ షుగర్ తగ్గించుకుందామని వచ్చాడు. ఆనంద బ్రహ్మలో జాయిన్ అయ్యాడు, బీపీ షుగర్ తగ్గే శుభ్రంగా ఉన్నాడు. ఆయన మీద ఏడుస్తున్నావు నువ్వు? అవునండి, ఆనంద బ్రహ్మ ఆయన ధ్యానంలోకి వెళ్ళారు, ఆయనకి తగ్గిన బీపీ షుగర్ నాకు వచ్చింది. నువ్వు కూడా వెళ్ళి జాయిన్ అవ్వే, స్లిమ్ గా తయారవుతావు. బాగా పెరిగిపోయావు కదా, ఇప్పుడు స్లిమ్ చాలండి. జాయిన్ అయితే మీకు వండిపోసేది ఆవిడ. వదినా వదినా. ఏమిటి వదినా? కాస్త పంచదార ఉంటే ఇస్తావు? ఇది వరకు చాలా సార్లు ఇలాగ అడిగి తీసుకెళ్ళావు, ఇచ్చావా లే ఇచ్చావా, రెండు కేజీలు దాకా అయి ఉంటుంది. అబ్బా వదినా, మీ అన్నయ్య క్యాంప్కి వెళ్ళాడు, వచ్చి రాగానే నీకు పంచదార ఇచ్చేస్తాను. సరేలే, సరే కానీ ఏంటి అంత హడావుడిగా ఉన్నావు? కాదు వదినా, ఇప్పుడు ఆనంద బ్రహ్మవారు ఏయు గ్రౌండ్స్ లో మంచి కార్యక్రమం తలపెట్టారనమాట, ఇంద్రధనుస్సు అనమాట. అయితే అక్కడ సింగర్స్ కల్పన గారు, మధుప్రియ గారు వచ్చి పాటలు పాడతారు. మరి వాళ్ళు పాటలు వినకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు కదా, అందుకని అనమాట. నువ్వు పంచదార తీసుకురా. సరేలే, నేను ఇంట బయట వేగలకు చేస్తున్నాను. ఏంటదినా, మంచి గరం గరం ఉన్నావు, అన్నయ్య ఉన్నాడనా? మీ అన్నయ్య ఉన్నాడని కాదమ్మా, బాబాయ్ అన్నా నువ్వు. అబ్బా వదినా, నా పంచదార ఇచ్చి, నాకు ప్రోగ్రామ్ ఉంది, అక్కడ టైం అయిపోతుంది. ఇప్పుడే తీసుకొస్తాను వదినా. థాంక్స్. ఇదిగో మళ్ళీ మీ అన్నయ్య రాగానే నాకు ఇచ్చేయాలి. సరే సరే వదినా, వీలుంటే నువ్వు కూడా ప్రోగ్రామ్ రా, బాగుంటుంది. నాకెక్కడ తీరుకుంటే చేస్తుందిలే, వీళ్ళు ఎందరికెందే వండిపోయా. టీవీ సీరియల్ మానేస్తే నీకు బోల్ తీరికొస్తుంది. ఇదిగో టీవీ సీరియల్ మీద పడకండి, నా ఒంటి మీద పడకండి. అయినా నువ్వు అది మొన్నటి వరకు కొట్టు చచ్చారు కదా, ఎలా ఫ్రెండ్స్ అయిపోయారే? అయ్యాలండి, మీ అమ్మ వచ్చి ఒక వారం రోజులు ఉండేళ్ళింది కదా, అప్పుడు తిట్టింది. మా అమ్మని అనుకో, మా అమ్మని అనుకు నువ్వు. ఏ మీ అమ్మని అంటే రోషం పుడుచుకొస్తుంది? మీ అమ్మ వచ్చి ఆరు నెలలు ఉంది కదా. ఎక్కడండి? అమ్మో, మా అమ్మ వచ్చి ఆరు నెలలుగా ఉంది. పైగా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ తిని ఇంటి చాకరీ చేసేది. మా అమ్మ మీద పడి ఎందుకు అడుస్తారు? మీ అమ్మ మీ బాబాయ్ ఏం కాదు. మా బాబాయ్ ఇక్కడే ఉన్నాడే, మా బాబాయ్ ఎందుకు అంటున్నాను, ఆయన తింటే బాగుండదు. మీరందరూ సుఖంగా ఉంటే చూడాలని వచ్చాను రా, మీరు ఇలా కీచులాడుకోవడం ఏం బాగాలేదురా, ఆ పిల్లల ముందు పక్కల ముందు ఎందుకు అలా కీచులాడుకుంటున్నారు? అమ్మా ఈ గొడవలు అన్ని నేను చెప్పండి, మీ వల్ల ఇదంతా నా వల్ల. మరి నా వల్ల ఏమిటి బాబాయ్? అది అలాగే అవుతుంది కానీ బాబాయ్, నువ్వు వచ్చి మూడు నెలలు అయింది కదా, అక్కడ పిన్ని తమ్ముడు ఎలా ఉన్నారో ఏంటో. ఒరే బాబు, బాగా గుర్తు చేశారా, నేను ఇక్కడికి వచ్చి మూడు నెలలు అయిపోయింది, ఆ విషయం ఏం మర్చిపోయింది రా. ఒక పని చేయరా, నువ్వు ఫోన్ చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చేయమనరా. ఎందుకు అలా అయిపోతున్నా? మాట వరుస అన్నాడే, మాట వరుస కానీ ఎందుకు అలా అయిపోతున్నా? ఇంకోసారి మా బాబాయ్ అన్నమాట నీ మొహం పగిలిపోయింది రా. ఒరే నా గురించి ఎందుకు గొడవలు పడ్డం, కానీ నేను మా ఊరు వెళ్ళిపోతాను లేరా బాబాయ్? ఏదో మామూలుగా అన్నాను బాబాయ్. బాబాయ్ జీవని, ఒరే బాబు జీవని, ఒరే బాబు వెళ్ళండి, మీ బాబాయ్ పిలుస్తున్నారు. ఏంటి బాబాయ్, సరదాగా నువ్వు వెళ్ళి లోపలికి. వద్దురా, మీరు ఇలా గొడవలు పడ్డం నాకు ఇష్టం లేదురా, నేను మా ఊరు వెళ్ళిపోతాను రా. బాబాయ్ నేను చెప్పింది విను బాబాయ్, హ్యాపీగా ఉండండి రా, నాకు అదే చాలు. బాబాయ్ నేను చెప్పింది విను బాబాయ్ ఒకసారి. బాబాయ్
మాట్లాడకండి. ఎందుకు అంత కోపం? కోపం కాక నవ్వుకోమంటారా? నేను నిజంగా తిట్టాను అనుకున్నావా? మరి ఊరకనే నువ్వే నన్ను నిజంగా తిట్టావు. ఏమండి, నేను మిమ్మల్ని నిజంగా తిట్టాను అనుకున్నారా? మాట్లాడుతూ ఎందుకండి అంత కోపం? నేను మిమ్మల్ని నిజంగా తిట్టలేదు. మరి ఊరకనే? అవునా అబ్బా అమ్మా. బాబాయ్ నువ్వు వెళ్ళలేదా? మావయ్య మీరు వెళ్ళదా? నేను నిజంగా వెళ్ళాను అనుకున్నారా? మరి లేదు, ఊరకనే. హలో ఫ్రెండ్స్, పిఎంసీ ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.